కెరీర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. పౌత్రులు అనగానే మనకిప్పుడు మగ సన్యాసులే గుర్తొస్తారు, కానీ ఆడ సన్యాసులు కూడా ఉంటారు, ఎక్కడా వినలేదు కదూ. బట్ ఈ కథలో చూద్దాం రండి. ఆకాశాన్ని అందుకునేలా ఉండే హిమాలయాల అంచుల్లోని శివారు ప్రాంతం లడక్. ఉత్తరాదిన భారత్ చివరి ప్రాంతం కూడా ఇదే. బౌద్ధులు వారి మఠాలతో కిక్కిరిసి ఉండే ఈ ప్రాంతం ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది 28 మంది బౌద్ధ సన్యాసుల్ని నివాస కేంద్రం కూడా. మహిళలకు హక్కులు ఉండాలని ప్రతిపాదించిన వారిలో బుద్ధుడు కూడా ఒకరని విశ్వసిస్తూ ఉంటారు. బౌద్ధం వ్యాప్తి చెందిన కాలం నుంచి ఈ మతంలో సన్యాసుల్ని ఉండే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే వందల ఏళ్ల నుంచి సన్యాసం స్వీకరించే మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బౌద్ధ సన్యాసుల మాదిరిగా మఠాలలో ఉంటూ ధ్యానం చేసే అవకాశం ఈ మతంలోని సన్యాసులకి లేదు. అయితే 2012 లడక్ లోని సన్యాసులు అంతా చట్ని యాన్లింగ్ కేంద్రంలో ఉంటున్నారు. దీని లడక్ నన్స్ అసోసియేషన్ స్థాపించింది. ఇక్కడి మహిళలకు నిరంతరం సహాయం అవసరమని అంటున్నారు డాక్టర్ సెరింగ్ ప్లామో. చట్ని యాన్లింగ్ కేంద్ర స్థాపకుల్లో ఆయన ఒకరు. వాళ్లకు తినడానికి తిండి లేదు, ఇంటి పనులు చేస్తూ కొంతమంది బతుకు వెళ్లదీస్తున్నారు అని ఆయన చెప్పారు. చట్ యాంగ్లింగ్ లోని అత్యంత వృద్ధురాలు లొబ్జాంగ్ డొల్మా 85 ఏళ్లు. ఆమె ఇక్కడికి రాకముందు పొలం పనులకు వెళ్లేది. స్థానిక బడికి వెళ్లే యువ సన్యాసులతో ఉన్న ప్లామోని ఇక్కడ చూడొచ్చు. మొదట్లో కేవలం బౌద్ధ సన్యాసులు మాత్రమే ఇక్కడికి వచ్చి సంస్కార విధులను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు యువ సన్యాసులను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఆచార క్రియలను జరిపిస్తున్నారు. స్కర్మా చుక్సెట్ ఇక్కడున్న సన్యాసుల్లో అత్యంత పిన్న వయస్కురాలు. 2008 ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు పోషకాహార లోపంతో రికెట్స్ బారిన పడింది. మత సంబంధ సంస్థలతో తీవ్రమైన లింగ వివక్షను ఆమె చూసినట్లు డాక్టర్ ప్లామో చెప్పారు. ఆధునిక విద్య ఈమె లాంటి యువ సన్యాసుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుందని, సంప్రదాయ పద్ధతులను ఎదురించే శక్తిని ఇస్తుందని ఆయన అంటున్నారు. చట్ యాంగ్లింగ్ లోని సన్యాసుల్లో చాంబా ఒకరు. ఈమె సైక్లింగ్ సాధన చేస్తోంది. ఈ సన్యాసుల కేంద్రంలో గ్రంథాలయం, కూరగాయల క్షేత్రం కూడా ఉంది. ఇక్కడున్న యువ సన్యాసుల్ని ఆడుకోవడాన్ని, ఇతరాత్ర కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని డాక్టర్ ప్లామో ప్రోత్సహిస్తున్నారు. 7 ఏళ్లున్నప్పుడే సెరింగ్ కుంజోమ్ సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుంది. అంతరాత్మ పిలుపు మేరకే ఎవరైనా సన్యాసిగా మారాలని అనుకుంటారు. ఎప్పుడైతే ప్రేమ కరుణలతో ఇతరులకు సేవ చేయాలనుకుంటారో వారిని ఇక ఎవరూ ఆపలేరు అని డాక్టర్ ప్లామో చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.